ముగిస్తా ఉన్నా. థ్యాంక్స్ జాన్ గారు. ఇప్పుడు వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారు మాట్లాడారు. కామ్రేడ్స్, మిత్రులారా, ఈ అరెస్ట్ల సందర్భంగా ఇప్పటికీ మాట్లాడిన ముగ్గురు వక్తలు అరెస్టులు ఎట్లా జరిగాయి, ఎందుకు జరిగాయి చాలా వివరాలు చెప్తున్నారు. నేను మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. కానీ ప్రత్యేకించి అరెస్టుల తర్వాత అంజనీ కుమార్ పత్రికా సమావేశంలో చెప్పిన విషయాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాల్సి ఉంది. ఈ అరెస్టు ఇవాళ కొత్తది కాదు. విప్లవేశ్వర సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జగన్కు కానీ, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడుగా ఉన్న మద్దిలేటి కానీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ కానీ, తెలంగాణ విద్యార్థి వేదికలోనే కార్యకర్తలుగా ఉన్న నాగరాజు కానీ బలరాం కానీ, ఇట్లా అరెస్టు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అని ఊహించింది. మరీ ముఖ్యంగా రెండోసారి అక్కడ మోడీ అమిత్ షా అధికారానికి వచ్చిన తర్వాత, ఇక్కడ కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత బహుశా దేశవ్యాప్తంగా భిన్న స్వరాల మీద, మరీ ముఖ్యంగా విప్లవోద్యమాన్ని సమర్థించే స్వరాల మీద ఒక భయంకరమైన నిర్బంధం అమలు కాబోతున్నది. బ్రాహ్మణీయ ఫాసిజం అమలు కాబోతున్నది. విప్లవోద్యమాన్ని దండకారణ్యంలోనైతే, ఏఓబీలోనైతే, ఇతర రాష్ట్రాల్లోనైతే ఎన్కౌంటర్ల ద్వారా అణచివేతకు, కాలరాచి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు అర్బన్ మావోయిస్టుల పేరుతో పట్టణాలలో ఉండే ప్రజా సంఘాల కార్యకర్తలను, విప్లవోద్యమ సానుభూతి పరులను అరెస్ట్ చేయబోతున్నారు అనేది బహుశా మేలో ఎన్నికలు జరిగిన నాటి నుంచే అందరికీ తెలిసిన విషయం. ఒక ఏడాదిగా భీమా కోరేగాం కేసు కానీ, లేదా 3 సంవత్సరాలుగా సాయిబాబా మీద శిక్ష, ఆ శిక్షను కొట్టివేయించడానికి జరుగుతున్న ప్రయత్నాలు, వాటిని అడ్డుకుంటున్న ప్రభుత్వం, ఇది మనందరికీ చెప్తూనే ఉన్నది. కనుక ఇందులో ఈ అరెస్టులో కొత్తగా ఇది కొత్తది అని అనుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇది జరిగిన పద్ధతి, ఇది జరిగిన తర్వాత ప్రభుత్వము, ప్రభుత్వం తరఫున పోలీస్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, వాటిని కొంచెం నిశ్చితంగా పరిశీలించవలసి ఉందని నాకు అనిపిస్తుంది. మొట్టమొదలు అక్టోబర్ 4న గద్వాలలో ఒక తెలంగాణ విద్యార్థి వేదిక కార్యకర్తను అరెస్ట్ చేశారు. 2 రోజుల తర్వాత మరొక కార్యకర్తను అరెస్ట్ చేశారు. రెండు అరెస్టుల మధ్య 2 రోజులు సమయం తీసుకొని మొదటి కార్యకర్త చెప్పిన దాని ఆధారంగానే 2వ కార్యకర్తను అరెస్ట్ చేశాము. అంటే ఒక రకమైన కుట్ర, ఒక రకమైన విప్లవ శిబిరంలోనే ఒకరి మీదికి ఒకరిని పురికొల్పే, ఒకరి మీద ఒకరికి అనుమానాలు రేకెత్తింపజేసే ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఆ ఇద్దరు రిక్రూట్ అయ్యారని, దండకారణ్యంలోకి వెళ్ళారని, దండకారణ్యంలోకి వెళ్ళడానికి హైదరాబాదులోని కొందరు వాళ్ళను పంపించారని, వాళ్లే చెప్పారని 8 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళిద్దరితో సహా మరొక 6 మీద. ఈ 6 పేర్లు ఎంచుకున్న పద్ధతి చూస్తే చాలా స్పష్టంగా ఆయా సంఘాలలో క్రియాశీలంగా ఉన్న వాళ్లను ఈ కేసులో పెట్టి ఆయా సంఘాలు పనిచేయకుండా చేయాలి. చైతన్య మహిళా సంఘం, శిల్ప, తెలంగాణ ప్రజాఫ్రంట్, నలమాస కృష్ణ, మెంచు రమేష్, రేణుక అని చైతన్య మహిళా సంఘం మహబూబ్ నగర్లో పనిచేస్తుంది, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి, ఈ 8 పేర్లు మొట్టమొదటి ఎఫ్ఐఆర్లో కనబడ్డాయి. అయితే ఒక ఆశ్చర్యం ఏమంటే, ఒక 30 సంవత్సరాలుగా తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమకు తోచిన 5 పేర్లో, 10 పేర్లో, 20 పేర్లో రాయడము అండ్ అదర్స్ అని రాసి 10 ఏళ్ల తర్వాతనైనా, 20 ఏళ్ల తర్వాతనైనా అండ్ అదర్స్లో ఏవో పేర్లు చేర్చడం చేశారు. ఈ కేసులో, గద్వాల కుట్ర కేసులో ఆశ్చర్యకరంగా 8 పేర్లు మాత్రమే ఉన్నాయి, అండ్ అదర్స్ లేదు. అంటే అండ్ అదర్ కేసెస్ రాబోతున్నాయి అని అర్థం. ఈ కేసులో అండ్ అదర్స్ కాదు, అదర్ కేసెస్ రాబోతున్నాయి అని అర్థం. ఆ తర్వాత మిగిలిన 5 పేర్లు ఉన్నాయి,
ఆ ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత 5 పేర్లున్నాయి, 6 పేర్లున్నాయి, ఈ 6గురిని ఎప్పుడో ఒకప్పుడు అరెస్ట్ చేస్తారు అని అనుకుంటూనే ఉన్నాము. జగన్ అరెస్ట్ చేశారు. జగన్ను అరెస్ట్ చేసి ఇంతకుముందే రజని వివరంగా చెప్పింది, 10వ తారీఖు పొద్దున అరెస్ట్ చేశారు, 11వ తారీఖు పొద్దున అరెస్ట్ చేసినట్టు చూపెట్టారు, 11వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం అంజని కుమార్ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది గద్వాల కేసే అయితే గద్వాల ఎస్పీ చెప్పాలి. గద్వాల ఎస్పీ ఆ మర్నాడు చెప్పింది, అపూర్వ సిటీ కమిషనర్కు సంబంధమే లేదు కానీ సిటీ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, పెట్టి హైదరాబాద్లో హైదరాబాద్ పరిసరాలలో మావోయిస్ట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి, తెలంగాణ విద్యార్థి వేదిక ముసుగు సంస్థ, అందుకని వీళ్ళని అరెస్ట్ చేశాము అని చెప్తూ ఆయన ఒక 23-24 నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మామూలుగా ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు అడగాలి, ఒక్క ప్రశ్న కూడా లేదు, కేవలం ఆయన మాట్లాడాడు లేచి వెళ్ళిపోయాడు. అది యూట్యూబ్లో ప్రచారం అవుతుంది, మీరు ఒకసారి విని చూడాలి. ఆయన ప్రజాస్వామ్యం మీద పాఠాలు చెప్పాడు, ఈ దేశం ఎంత ప్రజాస్వామికమైనదో చెప్పాడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత ప్రజాస్వామికంగా ఎన్నికల్లో అధికారానికి వచ్చిందో చెప్పాడు, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణను ఎంత పురోగామి పదంలో తీసుకుపోతుందో చెప్పాడు. మావోయిస్ట్ అనే మాట తీసి వెంటనే మనకు ఆదర్శం వివేకానందుడు కావాలి, గాంధీ కావాలి, కానీ మావో స్టాలిన్లు అవుతారా అని రాజకీయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వీళ్ళని ఇద్దరినైతే ఇప్పుడు అరెస్ట్ చేశాము కానీ వీళ్ళు వీళ్ళున్నారు అని కాసిం పేరు, క్రాంతి పేరు, అనేక పేర్లు అట్లా ఒక 10 పేర్లు చదివాడు. చదివి ఇవన్నీ నిషిద్ధ సంస్థలు, మీకు లిస్ట్ ఇస్తాను అన్నాడు. లిస్టు మాటలో చెప్పలేదు లిస్టు. తర్వాత ఒక ప్రింటెడ్ కాగితం ప్రింట్అవుట్, 23 సంస్థల పేర్లు. 23 సంస్థల పేర్లలో పౌర హక్కుల సంఘం అంటే సరే, చాలా రోజుల నుంచి నక్సలైట్ల హింస మీద వీళ్ళు ఖండించరు కాబట్టి వీళ్ళు నక్సలైట్ల సానుభూతి పరులు అంటున్నారు. నక్సలైట్ల హింసను ఖండించే మానవ హక్కుల వేదిక, హెచ్ఆర్ఎఫ్ పేరు కూడా దానిలో చెప్పాడు. అది మాత్రమే కాదు, బయట ఉన్న విషయాలు కాదు, రాజకీయ ఖైదీలు జైల్లో ఉన్న వాళ్లను ఎట్లా విడుదల చేయించాలి, వాళ్ళకు సౌకర్యాలు ఎట్లా చూడాలి అని చూసే కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ కూడా చెప్పాడు. డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ విద్యార్థి సంఘం వంటి సంఘాలు, తుడుం దెబ్బ లాంటి ఆదివాసీ సంఘాలు, విస్థాపన్ విరోధి జన ఆందోళన్ లాంటి జాతీయ స్థాయి ఆదివాసీ సంఘాలు, సరే తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ లాంటి సంస్థలు, చైతన్య మహిళా సమాఖ్య లాంటి సంస్థలు, 23 లిస్టు. ఈ 23 సంస్థలను ఎవరు నిషేధించారు, ఎప్పుడు నిషేధించారు, నిషేధానికి ఒక చరిత్ర ఉన్నది. కనీసం తెలుగు సీమకు సంబంధించినంత వరకు 1946లో కమ్యూనిస్ట్ పార్టీని నిజాం ప్రభుత్వం నిషేధించింది, 48లో ఆంధ్ర ప్రాంతంలో మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీని ప్రకాశం ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గం నిషేధించింది. ఈ 2 నిషేధాలకు వాళ్ళు వాడుకున్న చట్టం పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ 1948. ఇది 51లో సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని, చట్టం లేదు నిషేధ చట్టం. కానీ 1991 మే 21 నాడు రాజీవ్ గాంధీ హత్య జరిగిన సరిగ్గా 7 నెలలకి 92 మే 21 నాడు విశాఖపట్నంలో ఒక బహిరంగ సభలో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సిపిఐఎంఎల్ పీపుల్స్ వారును, 6 ప్రజాసంఘాలను నిషేధిస్తున్నాము పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ 1948 ప్రకారం అన్నాడు. మే 21 సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన సభ, 21 రాత్రే 22 పొద్దున్నే కన్నబిరాన్ గారు చెప్పారు, అయ్యా చట్టమే లేదు అసలు, ఆ చట్టం ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసింది 30 ఏళ్ల కింద, లేని చట్టం మీద ఎట్లా నిషేధిస్తావు అని. తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి తెలిసింది ఆ విషయం, చట్టమే లేదు. అందుకని 1 నెల రోజులు కసరత్తు చేసి 21 నాటికి, మే 21 ప్రకటన జరిగింది, 21 నాటికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టం కింద నిషేధించారు. ఆ చట్టంలోనే రాసున్న ప్రకారం నిషేధిత సంస్థలకు నిషేధం అనేది 7 నెలల పాటు మాత్రమే ఉంటుంది, 7 నెలల కన్నా కొనసాగించడానికి వీల్లేదు
అసలు నిషేధం అనేది ప్రకటించినప్పుడు ఒక జీవో రావాలి, ఒక గెజిట్ రావాలి. ఆ గెజిట్లోనే నిషిద్ధ సంస్థకు అధ్యక్ష కార్యదర్శి ఎవరు ఉన్నారో వాళ్లకు ఆ కాగితం ఇవ్వాలి. వాళ్ళ ఎదురు దానిలో సకారణాలు చూపెట్టాలి, ఏ కారణాల మీద మిమ్మల్ని నిషేధిస్తున్నాం చెప్పాలి. ఆ గెజిట్లోనే ఈ నిషేధపు ఉత్తర్వులు చెల్లుతాయో లేదో చర్చించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో ఒక ట్రిబ్యునల్ ఏర్పరచాలి. ఆ ట్రిబ్యునల్ ముందర 3 నెలల కాలంలో ఈ సంఘాలు తమ వాదనలు వినిపించాలి, నిషేధించిన ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలి. ఈ వాదనలన్నీ విన్న తర్వాత మరో 3 నెలల లోపల ట్రిబ్యునల్ తన తీర్పు ప్రకటించాలి. ఆ తీర్పులో ప్రభుత్వం చేసింది సరైందే అని ట్రిబ్యునల్ అంటే 3 న్యాయమూర్తులు అంటే నిషేధం చెల్లుతుంది, లేకపోతే నిషేధం చెల్లదు. ఇది చట్టం, ఇది వాడు రాస్తున్న చట్టమే, మనం అంటున్న చట్టం కాదు. అసలు మనం అనేదైతే అసలు ఒక ప్రజాస్వామ్యం అని చెప్పుకునే చోట ప్రజాస్వామ్యం గురించి అంజనీ కుమార్ అన్ని మాటలు మాట్లాడాడు కదా. ప్రజాస్వామ్యం అని చెప్పుకునే చోట భావాల మీద నిషేధం ఉండడానికి వీల్లేదు, భావాలను ప్రచారం చేసే సంస్థల మీద నిషేధం ఉండడానికి వీల్లేదు. ఆయుధాల మీద నిషేధం ఉండొచ్చు, ఆయుధాలతో జరిగే చర్యల మీద నిషేధం ఉండొచ్చు. ఆ చర్యల మీద కూడా ఐపీసీ కింద సిఆర్పిసి కింద కేసు పెట్టవలసిందే తప్ప నిషేధం అనేది చెల్లదు. ఇది మనం అంటున్నాం, కానీ వాళ్ళ చట్టం చెప్పిన పద్ధతి అయినా పాటించాలి కదా. నిషేధం పెట్టదలుచుకున్నావు, నిషేధం పెట్టదలుచుకున్నప్పుడు మొట్టమొదలు జీవో రావాలి, గెజిట్ రావాలి, గెజిట్ వచ్చిన వెంటనే ఒక ట్రిబ్యునల్ రావాలి. ఇదంతా కూడా ఏదో కేవలం చట్ట ప్రకారం చెప్పడం లేదు. నేను 92లో ఆ నిషేధం అయిపోయింది, 2005లో ఆ నిషేధం కూడా, 95లో ఎన్టీ రామారావు గారు మొదటిసారి అధికారంలోకి రాగానే 6 నెలల పాటు నిషేధాన్ని ఎత్తివేశారు, రిలాక్స్ చేశారు. 6 నెలల తర్వాత మళ్ళీ నిషేధం మొదలైంది. 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు నిషేధం ఎత్తివేశారు, మళ్ళీ 8 నెలల తర్వాత నిషేధం వచ్చింది. 8 నెలల తర్వాత మళ్ళీ కొత్త నిషేధం వచ్చినప్పుడు 2005 ఆగస్టు 17న రెండోసారి నిషేధం వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి, నిజానికి క్షమించాలి ఎక్కువసేపు తీసుకుంటే. మొదటిసారి నిషేధం ముఖ్యమంత్రి ప్రకటించాడు, రెండోసారి నిషేధం అప్పటి హోంమంత్రి జానారెడ్డి ప్రకటించాడు. పాత సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, ఇప్పుడు కొత్తగా సిపిఐ మావోయిస్ట్గా మారింది సిపిఐ మావోయిస్ట్, దాని ప్రజా సంఘాలు 6, వాటితో పాటు 7వ సంస్థగా విరసం ఏర్చాడు. విరసం మిగిలిన 6 సంస్థలు కానీ పార్టీ కానీ ట్రిబ్యునల్ ముందరికి వెళ్ళలేదు, విరసం ట్రిబ్యునల్ ముందరికి వెళ్ళింది. జస్టిస్ కీలన్ రెడ్డి గారు, జస్టిస్ నీలాద్రిరావు గారు, జస్టిస్ గోపాలరావు గారు మంజీరా గెస్ట్ హౌస్లో, ఏ మంజీరా గెస్ట్ హౌస్లో అయితే ఏడాది కింద మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం వచ్చి బస చేసిందో అదే మంజీరా గెస్ట్ హౌస్లో ఈ నిషేధం మీద ఈ 3 న్యాయమూర్తులు చర్చలు జరిపారు. సిఎస్ ప్రసాద్ గారు అప్పుడు అధ్యక్షుడు, ఆయన తన వాదనలు వినిపించాడు. అవతల నుంచి ఏపీఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో తరఫున వెంకట్రెడ్డి అని ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉంటాడు, ఆయన తన వాదనలు వినిపించాడు. ఈ వాదనలన్నీ విని జస్టిస్ టిఎల్ఎన్ రెడ్డి ట్రిబ్యునల్ నిషేధం వర్తించదు, నిషేధం చెల్లదు అని తీర్పిచ్చింది. నిషేధం లేదు. ఇంత ప్రాసెస్, ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ఇవాళ ఏ ప్రొసీజర్ లేకుండా ముఖ్యమంత్రి ప్రకటించాడు, హోంమంత్రి ప్రకటించాడు, డీజీపీ అయినా ప్రకటించాడు. ఒక ఐపీఎస్ అధికారి, కేవలం నగరానికి కమిషనర్ అయిన అధికారి అంటే రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడదాకా పోతుందో ఆలోచించారు. ఈ అంజనీ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూడగానే నాకు వెంటనే మమ్మల్ని ఔరంగాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు నిజామాబాద్లో అరెస్ట్ చేశామని తప్పుడు దొంగ అబద్ధం చెప్పి తీసుకొచ్చి ప్రెస్ ముందర పెట్టినప్పుడు అప్పటి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల డీఐజీ అంజనీ కుమార్ మమ్మల్ని నిలబెట్టి ఇంతకన్నా ఘోరమైన అబద్ధాలు ఆడాడు. ఎవరైనా పాత పత్రికలు తీసి చూస్తే 2005 జూన్ 3వ తారీఖు పత్రికల్లో ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడగలడో తెలుస్తుంది. అన్ని అబద్ధాలు చెప్పి మా మీద చాలా చాలా నేరాలు ఆరోపిస్తే ఆ కేసు మెజిస్ట్రేట్ కోర్టులో కొట్టుకుంది. అంటే ఆయనకు అబద్ధాలు చెప్పడం అనేది ఒక అలవాటు, ఆ అలవాటు కొద్దే ఇవాళ ఈ అబద్ధాలు కూడా చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్తే మన రాజ్యం, మన సమాజం ఎంత ఎక్కడికి పోతున్నాయంటే ఉన్న పత్రికల వాళ్ళు ఎవరైనా అయ్యా ఏ చట్టం కింద నిషేధిస్తున్నారు, ఎప్పుడు నిషేధించారు, నిషేధాజ్ఞలు గెజిట్లో వేశారా అని అడగలేదు ఎవరు. ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. మామూలుగా పత్రికలు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒక ఇటువంటిది వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రకటన వేసి
ఏ సంఘాన్ని నిషేధిస్తున్నారో కనీసం ఆ సంఘ బాధ్యులకు ఫోన్ చేసి అడగాలి, అయ్యా మీ రియాక్షన్ ఏమైనా ఉండాలి. రియాక్షన్ కూడా లేదు. అంటే మన ప్రచార సాధనాలు కూడా ఎంత దూరం వచ్చాయంటే ప్రభుత్వం ఏది చెప్తే స్పూన్లో పెట్టిస్తే ఆ స్పూన్ మింగడానికి సిద్ధంగా ఉన్నారు, విషయం అయినా సరే. అయితే దీంట్లో ఇంకొక ధర్మ సూక్ష్మం, న్యాయ సూక్ష్మం కూడా ఉన్నది, అది కూడా చెప్పాలి. ఈ 2 సార్ల నిషేధము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ కింద వచ్చినాయి. ఈ మధ్యలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అని కేంద్ర చట్టం ఉంటుంది. ఆ కేంద్ర చట్టాన్ని 2004, 2008, 2013, 2019 చాలాసార్లు మార్చారు. ఈ మార్చే క్రమంలో 2013 ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం, కేంద్ర ప్రభుత్వం 42 సంస్థలను నిషేధించింది. దాంట్లో ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి నాగా సోషలిస్ట్ కౌన్సిల్ దాకా అనేక సంస్థలు ఉన్నాయి. ఈ 42 సంస్థల మీలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ వెబ్సైట్ మీదకి పోతే ఈ 42 లిస్ట్ కనబడుతుంది. ఈ 42 సంస్థల్లో 6 సంస్థలకో 7 సంస్థలకో 35 సంస్థల పేర్లు మాత్రమే ఉన్నాయి. 6-7 సంస్థలకు మాత్రం సంస్థ పేరు రాసి అండ్ ఆల్ ఇట్స్ ఫార్మేషన్స్ అండ్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అనే మాట ఉంది. అంటే ఏమిటన్నమాట, ఒక సంస్థను నిషేధించావా, దాని ఫార్మేషన్ అని దేన్నైనా నిషేధించగలవా, ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని దేన్నైనా నిషేధించగలవా, ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని ప్రూవ్ చేయగలవా, ఫార్మేషన్ అని ప్రూవ్ చేయగలవా? ఏమీ లేదు. దాదు ఫిర్యాదు లేని ఒక దుర్మార్గమైన చట్టం అది యూఏపీఏ. ఆ యూఏపీఏను ఇప్పుడు ఈయన వాడుకుంటున్నాం. ఇది ఫ్రంట్ ఆర్గనైజేషన్. ఫ్రంట్ ఆర్గనైజేషన్ అనడానికి కూడా నువ్వు చట్టంలో ఒక మాట ఏముంటుందంటే బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. చట్టంలో చాలా మొట్టమొదటి న్యాయ సూత్రం అది, బియాండ్ రీజనబుల్ డౌట్. కనీసమైన అనుమానాన్ని నివృత్తి చేసేటట్టుగా నువ్వు ప్రకటిస్తే ఈ చట్టం ఫ్రంట్ ఆర్గనైజేషనే, ఈ చట్టం ఈ సంఘం ఫ్రంట్ ఆర్గనైజేషనే, ఈ సంఘం ఫార్మేషనే అని బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేస్తే అప్పుడు గెజెట్లో పెడితే అప్పుడు నిషేధం చెల్లుతుంది తప్ప అంతవరకు నిషేధం చెల్లదు అని ఆయన అన్నాడు. ఇంకా ఇక్కడితో ఈ విచిత్రం ఆగిపోలేదు. ఈయన ఈ నిషేధం ప్రకటించిన మర్నాడే బాలగోపాల్ సంస్మరణ ఉపన్యాసాలు ఉన్నాయి. హెచ్ఆర్ఎఫ్ ఏర్పాటు చేసింది. హెచ్ఆర్ఎఫ్ నిషిద్ధ సంస్థ, మరి ఆయన ప్రకారం నిషిద్ధ సంస్థ సభ పెట్టొచ్చునా? ఈ సంస్థ నాయకులు తబ్బిబ్బుపడ్డారు, చాలామందికి ఫోన్లు చేశారు. కేంద్ర హోమ్ సెక్రటరీకి ఫోన్ చేశాడు, మా దగ్గర ఏమీ సమాచారం లేదు అన్నాడు. డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాడు. మహేందర్ రెడ్డి గారు జీవన్ నాతో స్వయంగా చెప్పిన మాట ఇది, హెచ్ఆర్ఎఫ్ అధ్యక్షుడు జీవన్తో ఇగ్నోర్ ఇట్, మై బాయ్ సెడ్ సంథింగ్. అంటే ఏమిటి మై బాయ్? అంటే ఇది ఇది ఒక రాజ్యమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది చట్టబద్ధ రాజ్యమా, మనం ఇంకా భ్రమల్లో బతుకుతూ ఉన్నామా? ఒక ఐపీఎస్ అధికారి, ఒక 20-25 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఐపీఎస్ అధికారి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, దాన్ని విస్మరించండి, మీ సభ మీరు పెట్టుకోండి అని డీజీపీ అంటాడు. చట్ట ప్రకారం జరగవలసిన నిషేధం, ముఖ్యమంత్రి ప్రకటించవలసిన నిషేధం, హోం మంత్రి ప్రకటించవలసిన నిషేధం, ఒక ఐపీఎస్ అధికారి, ఇది మనం ఆలోచించవలసిన విషయం. వాళ్ళ బుద్ధిజీవులు ఆలోచించవలసిన విషయం, ఈ దేశం ఎట్ట నడుస్తున్నది. సరిగ్గా కన్యాశుల్కంలో గురజాడ అన్నట్టు హెడ్ కానిస్టేబుల్ ప్రకారం నడుస్తున్నది రాజ్యం. కాంగ్రెస్ వస్తుంది, స్వరాజ్యం వస్తుందంటే జట్కా వాడు అడిగాడట, స్వరాజ్యం రావడం అంటే హెడ్ కానిస్టేబుల్ ఉంటాడా పోతాడా? హెడ్ కానిస్టేబుల్ నడుపుతున్నాడు ఇవాళ. ఇవాళ నిజంగానే కమిషనర్ అంటే హెడ్ కానిస్టేబుల్. హైదరాబాద్ నగరానికి హెడ్ కానిస్టేబుల్ ఈ మాట అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ అన్న మాటే ఇవాళ చట్టమై, రాజ్యమై, న్యాయమై చెల్లుతూ ఉన్నది. మనం ఆలోచించవలసింది బుద్ధిజీవులుగా ఇది. ఇది ప్రజాస్వామ్యం అనుకుందామా? ఇది చట్టబద్ధ పాలన అనుకుందామా? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుందామా? ఇది ఆలోచించవలసిన విషయం. ఇది డెమోక్రసీ కాదనడానికి అంత దూరం కూడా పోనక్కర్లేదు. మన కళ్ళ ముందర చూడండి, 48,600 మంది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తాం. చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి 3 సంవత్సరాల పాటు అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ అయితే కూడా ఉద్యోగం ఉంటుంది. అనాథరైజ్డ్ ఆబ్సెన్స్, ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ కాదు, అటువంటిది
వాళ్ళు ఒకరోజు చట్ట ప్రకారం 3 వారాల ముందు నోటీస్ ఇచ్చారు, సమ్మెలో చట్ట ప్రకారం దిగారు, సాయంత్రం 5 లోపల రాకపోతే సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టే. కొత్త వాళ్ళని తీసుకుంటాను, వాళ్ళు యూనియన్లో ఎప్పటికీ చేరమని రాసి ఇవ్వాలి. అయ్యా, యూనియన్లు పెట్టేది నువ్విచ్చిన హక్కు కాదు, రాజ్యాంగంలో భారత ప్రజలమైన మాకు మేము రాసి ఇచ్చుకున్న రాజ్యాంగం అని చెప్పిన రాజ్యాంగంలో అధికరణం 19 ప్రజలకు ఉండే ప్రాథమిక హక్కులలో సంఘాలు పెట్టుకునే హక్కు. కనుక యూనియన్లు పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇస్తానా పెట్టుకొని ఇవ్వనా అని ముఖ్యమంత్రి ఇట్లా ప్రకటిస్తున్నాడంటే ఇక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేవా ఆలోచించు. కనుక జగన్ అరెస్టు, నలమాస కృష్ణ అరెస్టు, మద్దిలేటి అరెస్టు, నాగరాజు అరెస్టు, బలరాం అరెస్టు తప్పకుండా మనం వ్యగ్రంగా ఆలోచించవలసినవే, తీవ్రంగా ఆలోచించవలసినవే. లేదా దానికన్నా ముందరికి పోయి భీమా కోరేగాం అరెస్టు, సాయిబాబా అరెస్టు మాత్రమే కాదు, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా, ఈ దేశంలో చట్టబద్ధ పాలన అనేది ఉన్నదా లేదా, బుద్ధిజీవులం, కళాకారులం, రచయితలం, మేధావులం అని చెప్పుకునే వాళ్ళం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం 150 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధం, విదేశీ పాలనను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి జరిగిన యుద్ధం, ఇటువంటి రాచరిక రాజ్యం, నిరంకుశ రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం తేవడానిక, ప్రజాస్వామ్యం తేవడానిక. 5 దశాబ్దాల పాటు వలస పాలన వల్లనే ఈ దుర్మార్గాలన్నీ జరిగినాయి. అంతర్గత వలస పాలన, ఆంధ్రోడు పోతే ఇక్కడ పాలు తేనె ప్రవహిస్తాయి అన్న రాజ్యంలో ఈ ప్రజాస్వామ్యం అమలవుతుంది. ఇవి ఆలోచించవలసి ఉన్నది. ఈ ఆలోచించి ఈ ప్రశ్నల జవాబుల మీద ఎట్లా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరపాలి, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరపడానికి బుద్ధిజీవులు ఏ కర్తవ్యం తీసుకోవలసి ఉన్నది, అది ఆలోచించడానికి జగన్ అయినా ముందే విమల మాట్లాడుతూ అన్నది, జగను, నలమాస కృష్ణ, మద్దిలేటి ఇట్లా మనతో పాటు కూర్చొని పనిచేసిన వాళ్ళు, మనతో పాటు కూర్చొని ఇక్కడ మాట్లాడినవాడు, మనతో కలిసి అనేక ఆలోచనలు పంచుకున్నవాడు, ఇవాళ ఒక తప్పుడు కేసులో ఉన్నాడు. రేపు బహుశా మనలో ఇట్లాగే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా తప్పుడు కేసులో పోవచ్చు. రూమర్స్ ప్రచారం అవుతున్నాయి, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేయగలడు? 130 కోట్ల మందిని అరెస్ట్ చేయగలడా? ఈ 130 కోట్ల మందిని అరెస్ట్ కిస్కిస్కో ఖైదు కరోగే అని భీమా కోరేగాం తర్వాత దేశవ్యాప్తంగా ఒక నినాదం వచ్చింది. ఇవాళ ఈ జగన్ అరెస్టు, నలమాస కృష్ణ అరెస్టు సందర్భంగా మనం నినదించవలసింది, ప్రశ్నించవలసింది కిస్కిస్కో ఖైదు కరోగే, క్యా వజేసే ఖైదు కరోగే, ఏమిటి కారణం, కారణం చూపెట్టాలి అని సిఆర్పిసి చెప్తున్నది, కారణం చూపెట్టకుండా అరెస్ట్ చేయకూడదు అని సిఆర్పిసి చెప్తున్నది. తప్పుడు కారణమైనా సరే ఒక కారణం చూపెట్టిన పాత అనుభవం వదిలేసి ఇవాళ కారణమే లేకుండా అరెస్ట్ చేస్తున్నా. దీనికి వ్యతిరేకంగా ఒక విశాలమైన ఐక్య సంఘటన తప్ప, ఇది వాళ్ళ 23 సంస్థలను అరెస్ట్ చేశారు, వాళ్ళ తలనొప్పి వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ఇది వస్తుంది. ఇది హిట్లరైట్ ఫాసిజం, ఇది ముస్సోలిని ఫాసిజం, ఇది మోడీ షా ఫాసిజం, ఇది కేసీఆర్ ఫాసిజం, ఇది ఎవరి దగ్గరికైనా రావచ్చు అని గుర్తించి ఎవరమైనా ఈ ఐక్య సంఘటనలో చేరవలసిందే అని నిర్ణయం తీసుకుంటే తప్ప జగన్, మద్దిలేటి, కృష్ణ, బలరాం, నాగరాజుల అరెస్టుల మీద మన ప్రతిస్పందన సరైనది కాదు. చివరిగా ఈ కేసును, ఈ కేసును, ఇటువంటి అన్ని అక్రమ కేసులను విడుదల చేయి వెంటనే కొట్టివేయాలని, ఉపసంహరించుకోవాలని, వీళ్లను వెంటనే విడుదల చేయాలని ఈ సభ డిమాండ్ చేస్తున్నదని ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి అన్ని కన్సర్న్ గద్వాల పోలీసులకు, సిటీ పోలీసులకు, ప్రెస్కు, ప్రజలందరికీ కూడా పంపించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వీణు. ఇప్పుడు వి సంధ్య గారిని మాట్లాడాలనుకో. మిత్రులారా, రగశీల మహిళా సంఘం నుంచి